విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని పెద్ద బజార్లో మొక్కలు నాటి అనంతరం రక్తదాన శిబిరంలో రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం అవలంబిస్తున్న పరిపాలన విధానం ముందు తరాలకు మార్గదర్శకంగా ఉందన్నారు. ఒకవైపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రిగా మరియు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్ కి సవ్యసచిగా రెండు పదవులు ఒకేసారి తనకు తానే సాటి అనే విధంగా దూసుకుపోతున్నారని అన్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మరియు ఉన్నత పదవులు సాధించాలని, రాష్ట్రాన్ని ఉన్నతమైన అభివృద్ధి దిశలో నడిపించడానికి ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ తోపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, పట్టణానికి చెందిన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బాబా ఇక్కడ మరి మెదక్లో యూత్ అంతా కూడా సంస్థలతో సహా యూత్ కూడా చాలా మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కేటీఆర్ గారు కూడా కోరుకునేదంటే ఎవరికైనా సాయం చేయండి, గిఫ్ట్ స్మైల్ అనే కార్యక్రమాన్ని చేయండి, చెట్టు నాటండి అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మెదక్ టౌన్లోని మరి ఎమ్మెల్సీ గారు, మేము కలెక్టర్ గారు, అదే మా కౌన్సిలర్స్, చైర్మన్ గారు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ కేటీఆర్ గారు ఒక చేత పార్టీ ప్రెసిడెంట్ యొక్క బాధ్యతలు చేపట్టి పార్టీ బాధ్యతతో పాటు మరి మున్సిపల్ శాఖతో పాటుగా తన బాధ్యతలు ఒక సవ్యసాచి లెక్క రెండు చేతులతోనే కూడా పని జరుపుతూ ఉన్నారు. పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ పార్టీ కార్యకర్తలకు సహాయం చేస్తూ పార్టీని ఓవైపు డెవలప్ చేస్తూనే మరోవైపు తన మంత్రిత్వ శాఖకు న్యాయం చేసే విధంగా మున్సిపల్ శాఖను కావచ్చు, మిగతా జిహెచ్ఎంసీని కావచ్చు, మిగతా శాఖలన్నింటినీ కూడా, ఐటీ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాటన్నింటినీ కూడా మరొక చేతితో తన యొక్క మేధాశక్తితో తండ్రికి దగ్గర తనయు లెక్క పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ నాయకునికి మరి 100 సంవత్సరాలు ఇంకా మంచిగా జీవించాలని, ఇంకా ఉన్నతమైన స్థితికి చేరాలని, ఇంకా ఉన్నతమైన పనులు చేపట్టాలని, మరి రాష్ట్రాన్ని బాగా చేసే విధంగా తనకు దేవుడు అనుకూలంగా దేవుడు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరి గౌరవ కేటీఆర్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా మెదక్ నియోజకవర్గం నుండి మా ప్రజలందరి తరఫున కూడా ఆశీస్సులు అందజేస్తూనే మరోవైపు రాబోయే కాలంలో ఒక మరి వచ్చే తరానికి నాయకత్వం వహించి మరి ఇంకా ఉన్నతమైన పనులను చేకూర్చే విధంగా తనకు భగవంతుడు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.